ఇక చెప్ప ఇలా చెప్తండి. 2020 పదకొండు నెల నవంబర్ 8వ తారీఖు బుధవారం యాక్సిడెంట్ అయిపోయి ఇవాళ కొట్టి నేను ఫెన్సింగ్ పెట్టుకుంటూ ఇవాళకి రావటం లేదు. అది మరి జగన్ పరిపాలన వాళ్ళు అంటావా, లేకపోతే గ్రామ సర్పంచ్ వాళ్ళు అంటారా, గ్రామ ఎంపీటీసీ వాళ్ళు అంటారా, గ్రామ ప్రజల వాళ్ళు అంటే నా కాలుకి నా కాలు ఇరిగిపోయి ఏడుతున్నాను. జగన్ గారు హయాంలోనే ఇరిగిపోయిందండి. 2020 పదకొండో నెల 8వ తారీఖు ఇప్పటికే మళ్ళీ అప్లై చేశారా మీరు? అప్లై చేసాం, చేస్తే దాని టెంపరీ సర్టిఫికేట్ వచ్చింది. టెంపరీ సర్టిఫికేట్ వచ్చి దాన్ని మీరు చదివాలి కదా. ఇవాళకి బోన్స్ పోయింది. ఇగో 26 పేట్లతో ఉన్నాను. ఇగో 26 పేట్లు. ఇగో బాల్ పోయింది, కాలు అంగదు. ఇదిగో మరి ఇలాంటి వాడిని ఇకలందులకే మీరు సరిపెట్టబోతే ఇంకా జగన్ పరిపాలన ఎలా ఉందంటే దానికి మేము ఏం చెప్పం. ఇప్పుడు కాలు ఇరిగిపోయిన వాడికి పెన్షన్ అన్నది ఒక ట్రయల్ కదా. నేను ఎందుకు పని చేయకుండా పోయాను? దీనివల్ల 25 సెంట్లు భూమి ఉంది నా పేరున. 5 అమ్మేసుకున్నాను, 450,000 అయింది. అప్పుడు ఆరోగ్యశ్రీ పనిచేయలేదు? ఆరోగ్యశ్రీ ఒకటి అయింది, 3 ఆపరేషన్ ఇంకా 2 అవ్వాలట. తర్వాత అనుకోండి, ఇగో ఇక్కడ ఎముక కోసాడు, ఆ ఎముక ఇక ఇక్కడ వేసాడు. ఇగో మళ్ళీ 4 ఆపరేషన్లో ఇక్కడ ఎముక కోస్తాడు. అది దబ్బు ఉంటేనే, నేను ఎక్కడదా ఏం దబ్బు? మరి జగన్ పరిపాలన, జగన్ పరిపాలన అంటున్నారు కరెక్టే. అందరికీ న్యాయం చేస్తున్నాడు, ఇస్తున్నాడు. కూరగాయలు అమ్ముకున్న వాడికి ఇస్తున్నాడు, దుకాణం అమ్ముకుంటున్నాడు, కటింగ్ చేసిన వాడికి ఇస్తున్నాడు, గడ్డం గీసిన వాడికి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. అసలు కాలు చేయకపోయిన వాడికి ఇవ్వట్లేదు. ఏమనంటే నువ్వు సర్టిఫికేట్ పెట్టుకో, ఆడేం చేద్దాం డాక్టర్ టెంపరీ రాశాడు, ఆ టెంపరీ కాబట్టి నేను చూపిస్తాను. ఇది జగన్ పరిపాలన.